న్యూటన్ చౌరస్తాలో ఎస్సీ విద్యార్థి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఇదన్న కార్యక్రమంలో ప్రస్తుత పార్లమెంట్ సమావేశంలో ఎస్సీ రిజర్వేషన్ కు చట్టపరంగా రక్షణ కల్పించి మాదిగ ఇతర మాదిగ వర్గాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మాదిగ విద్యార్థి సమాఖ్య జిల్లా అధ్యక్షుడు కార్తీక్ మాదిగ ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలకు మా డిమాండ్లు బాగా తెలుసని గత 30 ఏళ్లుగా ఏబీసీడీ కేటగిరీలో ఎస్సీ రిజర్వేషన్ కల్పించారని ఏబీసీడీ కేటగిరీలో కూడా ఎస్సీ రిజర్వేషన్ కల్పించారని మాదిగ సామాజిక వర్గానికి పెద్ద ఎత్తున న్యాయం చేస్తూ ఇప్పటి వరకు మాదిగ సామాజిక వర్గం అధ్వానంగా ఉందని అనేక కమిషన్లు నివేదిక ఇచ్చాయని అయినా ప్రభుత్వాలు పట్టించుకోవడం బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మాదిగ సామాజిక వర్గంపై కాంగ్రెస్ కు సీరియస్ గా లేదని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చి 100 రోజుల్లోనే ఎస్సీ మాదిగలకు రిజర్వేషన్లు కల్పించి న్యాయం చేస్తారని, కానీ ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చి 100 రోజులు కావస్తుంది కాదు, చాలా ఏళ్లు గడిచినా మాదిగలకు ఇచ్చిన హామీని నెరవేర్చలేకపోయారని ప్రశ్నించారు. నడుస్తున్న పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించి, ఆ బిల్లు ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించి మాదిగ మరియు మాది ఉపకులాలకు న్యాయం చేయాలనే డిమాండ్తోన ఈరోజు మహబూబ్ నగర్ రైచూరు జాతీయ రహదారి మీద ధర్నా చేయడం జరిగింది. మా ప్రధానమైనటువంటి డిమాండు అందరికీ, సమాజానికి, అన్ని రాజకీయ పార్టీలకు తెలిసినటువంటి డిమాండే, గత 30 సంవత్సరాలుగా ఎస్సీ రిజర్వేషన్ ఏబీసీడీలుగా వర్గీకరించండి, బీసీలలో అయితే ఏ విధంగా ఏబీసీడీలు అని ఉన్నాయో ఎస్సీలలో కూడా రిజర్వేషన్ ఏబీసీడీలుగా వర్గీకరించి అత్యధికంగా జనాభా కలిగిన మాదిగలకు అత్యధికంగా వెనుకబడతానని గురయ్యారని చెప్పి ఎన్నో కమిషన్ రిపోర్టులు ఇచ్చినాయి కదా, అన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు, అన్ని రాజకీయ పార్టీలు, అన్ని విద్యార్థి సంఘాలు అందరూ కూడా మాట్లాడినారు, అందరూ లేఖలు రాశారు కదా. మరి బీజేపీ అధికారంలో రాకముందుకు ఏమని చెప్పింది? బీజేపీ అధికారంలోకి రాకముందుకు మీకు కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, నిజంగా వర్గీకరణ చేయాలనుకుంటే బీజేపీ అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లోనే ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేస్తాం, మాదిగ మరియు ఉపకులాలకు న్యాయం చేస్తామని చెప్పినటువంటి బీజేపీ ప్రభుత్వం ఇలా 100 రోజులు కాదు కదా, 1000 రోజులు గడుస్తుంది, మరి ఎందుకు చేస్తలేరు? మీకేమైనా పార్లమెంటులో మెజార్టీ లేదంటే సంపూర్ణమైన మెజార్టీ ఉన్నది, ఎవరు అడగని బిల్లులు తెచ్చుకున్నారు కదా, జిఎస్టీ బిల్లులు తెచ్చుకున్నారు కదా, నోట్ల రద్దు బిల్లు తెచ్చుకున్నారు కదా, సిఏఏ బిల్లు తెచ్చుకున్నారు కదా, జమ్మూ కాశ్మీర్ బిల్లు తెచ్చుకున్నారు కదా, మరి ఈ బిల్లులు ఎవరు కూడా అడగలే. నిన్న కాక మొన్న మహిళా బిల్లును కూడా పెట్టాలని మీరు అందరూ డిమాండ్ చేస్తే పెడుతున్నారు కదా, మరి ఎవరు అడగనటువంటి బిల్లులు పెడుతున్నావు కానీ అందరు అడుగుతున్నటువంటి బిల్లును ఎందుకు పెడతలేవు? మరి మాదిగలు ఎంతమంది 29 సంవత్సరాలుగా రోడ్ల మీద పడి ధర్నాలు చేసుకుంటూ ప్రాణాలు వదులుకుంటూ చదువులకు ఉద్యోగాలు లేక రోడ్ల మీద వాడు ఆర్థిక పరిస్థితులు బాగాలేక అన్ని రంగాల్లో విద్య, ఉద్యోగ, వైద్య, రాజకీయ, సామాజిక రంగాల్లో వెనుకబడతారని గురైనటువంటి మాదిగలకు ఎందుకు న్యాయం చేస్తలేరో, నిజంగా మోడీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రేపు చివరి అవకాశం, మీరు నిజంగా మీ మాదిగల మీద ఏమాత్రం ప్రేమ ఉందో, మీ పార్టీ కమిట్మెంట్ ఏందో, మీ పార్టీ దీన్ దయాళ ఉపాధ్యాయ సిద్ధాంతానికి లోబడి పనిచేస్తా అని చెప్తారు. దీన్ దయాళ ఉపాధ్యాయ గారి సిద్ధాంతం ఏంది? అత్యధికంగా వెనుకబడినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మొట్టమొదటగా అవకాశాలు కల్పించాలి. మరి అత్యధికంగా వెనుకబడినటువంటి కులం ఏ కులం ఇవ్వాలా? మాదిగ కులం. మరి ఆ కులానికి న్యాయం చేయకుండా నువ్వెట్ల దీన్ దయాళ ఉపాధ్యాయ సిద్ధాంతాన్ని అమలు పరుస్తావో తెలియజేయాల్సిన అవసరం ఉందని సందర్భంగా గుర్తు చేస్తూ, రేపు ఇట్లా పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టకపోతే రాష్ట్రాన్ని మొత్తం అగ్నిగుండంగా మారుస్తాం, మాదిగల సత్తా ఎన్నో చూపిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పేరు కార్తీక్ మాదిగ, మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు.